అన్నీ కూడా ప్రారంభించుకొని ధాన్యం కొనుగోలు దాదాపు స్పీడ్గా జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు అనంతారం గ్రామానికి సంబంధించిన ప్యాడీ సెంటర్ను మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారు, ఈ గ్రామ సర్పంచ్ గారు, ఎంపీపీ జడ్పీటీసీ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి అనుకూలమైనటువంటి పద్ధతులలో ఈసారి ప్రొక్యూర్మెంట్ జరగాలి, ఎటువంటి ఇబ్బంది జరగదు. గత సంవత్సరం జరిగినటువంటి దానికి భిన్నంగా అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఒక దిక్కు భయంకరమైనటువంటి కరోనా వైరస్ మనకు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత కూడా రైతులకు సంబంధించిన విషయంలో మరి ఇంత సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఈసారి అనుకోకుండా మరి కొత్త సీడ్ రావడమా లేకపోతే కారణం ఏందో తెలియదు, కానీ కొంత పండించినటువంటి ధాన్యంలో మరి తప్ప తాలు రావడం, తర్వాత రైస్ మిల్లర్లకు తర్వాత రైతులకు మధ్య కొంత కన్ఫ్యూజన్ రావడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఏదేమైనప్పటికీ రైతుల పక్షాన ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా మరి యొక్క ధాన్యాన్ని కొనుగోలు విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేయడం కోసం అన్ని ప్రయత్నాలు కూడా ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి 2-3 సార్లు జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా నేను సంబంధిత మంత్రి కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, తర్వాత వ్యవసాయ అధికారులు కావచ్చు, అందరం కలిసికట్టుగా
రైస్ మిల్లర్స్ తోటి ఇప్పటికే రెండు మూడు పర్యాలు మాట్లాడడం జరిగింది, ఒక అండర్స్టాండింగ్ కూడా రావడం జరిగింది. ఒకవైపు రైతులకు నష్టం కాకుండా అదేవిధంగా మిల్లర్స్ కూడా నష్టం కాకుండా సవ్యంగా ఈ యొక్క కొనుగోలు జరిగే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో మరి ఇప్పటికే మరి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి రైతు సోదరుడు ఆలోచించాలి, అదేవిధంగా మిల్లర్స్ కూడా ఈ సందర్భంలో ఏదో చిన్న అవకాశం దొరికిందని వాళ్ళు కూడా అతిగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేయవద్దని కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు వాతావరణం చూస్తే వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి, ఒకవేళ వర్షాలు రాకపోతే మాయచర్ ఎక్కువ వచ్చి బరువు తగ్గిపోయేటువంటి పరిస్థితి, ఏ రకంగా చూసినా మనకు మంచిది కాదు. కాబట్టి ఒక అమికబుల్ సెటిల్మెంట్ తోటి ఈ యొక్క ప్యాడీ పర్చేస్ అంతా కూడా కంప్లీట్గా సవ్యంగా జరిగే విధంగా జిల్లా యంత్రాంగం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి అందరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను అధికారులందరూ కూడా కోరడం జరిగింది. మరి ఆ విధంగానే ఈరోజు నిన్న ఈరోజు నుంచి ఈ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా సవ్యంగా జరగడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. గన్ని బ్యాగ్స్ కూడా ఇప్పటికే సరిపోనన్నీ కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఎటువంటి సమస్య ఉన్నా వరకున్న అభిప్రాయమే దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఈరోజు అంతా క్లారిటీ వస్తుంది.